కోదండరామరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఎవరిని నొప్పించడు. అయితే ఆయనకున్న పర్ఫెక్షన్ ఏంటంటే స్టోరీని పర్ఫెక్ట్గా ఎన్నుకుంటాడు. ఆయనకు వచ్చినంత మంది రచయితలు, ఆయన చేసినన్ని కథలు ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది చేశారు. అంటే ఎక్కువ మంది రచయితలతో పనిచేసిన ఆయన. ఇప్పుడు నారాయణరావు గారు ఉన్నారు, ఆయన 50% ఆయన సబ్జెక్ట్స్ చేసుకున్నారు. ఆయన కోదండరామరెడ్డి గారు అలా కాదు, ఆయన ఓన్ సబ్జెక్ట్స్ ఉండేవి కాదు కదా. ఈ 100 మూవీస్కి ఎంతమంది రచయితలతో పనిచేసి ఉంటాడు ఆయన. సో ఆ ఒక్కొక్క రచయితతో ఒక్కొక్క అనుబంధం ఆయనకి. ఇప్పుడు డివి నరసరాజు గారు శ్రీరంగ నేతలు, ఆ పిక్చర్కి నేనే పనిచేశాను. ఆత్రేయ గారు అనుబంధం, ఆత్రేయ గారి సినిమాలో అనుబంధం సినిమా చేసేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఆత్రేయ గారితో. ఎందుకంటే ఒక్కొక్క రచయితది ఒక్కొక్క బాణి. శ్రీనారాయణ రెడ్డి గారు మొన్న ఆత్రేయ గారితో ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన ఏంటంటే ఆత్రేయ గారు టైం ప్రకారము లిరిక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 4 లాంగ్వేజ్ల్లో చాలా బిజీగా పాడుతున్న రోజులు. నన్ను పాట రాయించమని చెప్పి మా గురువుగారు ఆత్రేయ గారి దగ్గరికి పంపించారు. ఆత్రేయ గారు రాస్తాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవా, నేను రాస్తాను కదా నీకెందుకని. కాదు సార్, బాలు గారు చాలా బిజీ, బెంగళూరు వెళ్ళాలి. మొత్తం విజయ గైడెన్స్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, 200 మంది ఆర్కెస్ట్రా లైవ్. అది ఈ రోజుల్లో కంప్యూటర్ అంటే ఎవరు వస్తే వాళ్ళతో లైవ్ చేస్తున్నారు. ఆ రోజుల్లో లైవ్ ఆర్కెస్ట్రా చేసి ఇంకా ఎంత టెన్షన్ అంటే అక్కడ సుశీల గారు, బాలు గారు రెడీగా ఉన్నారు. మొత్తం ఆర్కెస్ట్రా మొత్తం 2-3 రిహార్సల్స్ వేసి రెడీగా ఉన్నారు. గురుగారు పాట ఇవ్వాల. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే నేనే ఫోన్ ఎత్తేవాడిని. ఏంట్రా ఎంతవరకు వచ్చిందని వాడు మా గురుగారు. అంటే కొంచెం లేచి ఏంటి పడుకున్నారా, పడుకోవటం ఏంటి రా, అక్కడ మొత్తం లైవ్ రా, బాలసుబ్రహ్మణ్యం అక్కడికి వెళ్ళిపోవాలి, ఏంటి ఇలాగైతే ఇలాగా లేపు అన్నాడు. నేను అంటే ఆత్రేయ గారి గురించి అప్పటికే ఎంతో వినుండి ఆయన తప్పకుండా అద్భుతమైన పాట ఇస్తారనే నమ్మకంతో నేను కూర్చున్నాను. సడన్గా లేచాడండి, లేచి రాసుకో అన్నాడు. నేను ఈ టెన్షన్లు ఏం చెప్పలా, ఇది అక్కడ ఆయన ట్రాక్ పాడి అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పలా, రాసుకో అన్నాడు. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేలా నేస్తం, ఆ రోజులు మునుముందిక రావేమిరా. నేను అప్పటికే ఆ ట్యూన్ బాగా నోటుకు వచ్చేసింది నాకు. ఎవరిది, చక్రవర్తి గారు. చక్రవర్తి గారితో అద్భుతమైన అనుబంధం, ఎన్నో సినిమాలు. అంటే నేను డైరెక్ట్ చేయకపోయినా నా పిక్చర్లో యాక్ట్ చేశాడు రాజా సినిమాలో. నేను వర్క్ చేసిన సినిమాల్లో దాదాపు 75% చక్రవర్తి గారివే. సో నాకు ఆ పాట ట్యూను ఈయన ఇంత ఆలస్యంగా రాస్తున్నాడు, అక్కడ బాలు గారు వెళ్ళిపోవాలి, ఈ పాట కరెక్ట్గా రాకపోతే అక్కడ కోదండరామరెడ్డి గారి చేతులు నాకు చివాట్లు తప్పవు, అలాగే ఈయనకి మళ్ళీ ఇంకోసారి సెటప్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని నిర్మాతకి అని చెప్పి అనుకుని ఈ పాట ఎలా ఉంటుంది పాడితే అని నేను హమ్ చేసుకున్నా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మునుముందిక రావేమిరా. లేదురా సుఖం అనేది ఒక అద్భుతమైన పాట. ఆ పాట ఏంటంటే నాకు కళ్ళము నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అక్షరం మార్చకుండా అద్భుతమైన లిరిక్స్ అవి. అంటే ఒక కోటీశ్వరుడు, అతని డ్రైవరు, ఆ డ్రైవర్ కింద పనిచేసి ఇంకో కుర్రాడు, ఇలా మొత్తానికి అందరికీ ఫ్రెండ్షిప్ ఆపాదించేసే సన్నివేశం అది. ఇక నేరుగా ఆనందంగా వెళ్ళాను, అందరూ ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా పాట తీసుకెళ్ళి బాలు గారికి ఇస్తే ఆయన పాట చదవగానే వండర్ఫుల్, గురుగారు ఎక్కడా, గురుగారు ఎక్కడా అని చెప్పాను. ఆయన వేరే కంపెనీకి వెళ్ళారంటే రాయటానికి ఫేర్ చేశాను, 1000 వచ్చేటప్పుడు ఫేర్ చేసుకున్నాం. కరెక్ట్గా పాడితే ఆ పాట సూపర్ హిట్. అది అనుబంధం. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.